మాట్లాడుకొని ఆ భూ సేకరణలో కూడా మా ఎంఆర్ఓ గారి నుంచి మొదలుకుంటే మా రాజనేత గారు రవీందర్ రెడ్డి గారు అక్కడ ఉండే ప్రజాప్రతినిధులు కూడా బాగా కష్టపడితేనే ఇవాళ 45 ఎకరాల్లో 2,460 ఇండ్ల ఒక గృహ సముదాయాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఈ శ్రమలో ఉన్న కార్మికుల నుంచి మొదలుకుంటే మా జిల్లా కలెక్టర్ వరకు మా ప్రజాప్రతినిధులందరికీ మా సిద్దిపేట ప్రజల పక్షాన ఆ గృహాల్లో ఉండబోతున్నటువంటి ఆ లబ్ధిదారుల పక్షాన నేను వారందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఇట్స్ ఎ గ్రేట్ వర్క్, ఇట్స్ ఎ గ్రేట్ టీమ్ వర్క్. ఒక మంచి అద్భుతమైనటువంటి పని జరిగింది, వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఒక వరం, సిద్దిపేట ప్రజలకు ఒక వరం లాంటిది. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజు మనకు 278,50,00,000 రూపాయలతో ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరుగుతూ ఉన్నాయి. మనకు 3 క్యాచ్మెంట్ ఉన్నాయి. పట్టణం యొక్క నైసర్గిక స్వరూపము, దీని యొక్క ఎత్తు పల్లాల ఆధారంగా మనకు 3 క్యాచ్మెంట్స్ ఉంటాయి. కొంత నీరు చింతల చెరువుకు వెళ్తుంది, కొంత నీరు నర్సాపూర్ చెరువు పోతుంది, కొంత రెండింటికి సంబంధం లేకుండా ఉన్నటువంటిది కూడా ఉంది. సో ఎక్కడైనా కూడా ఇప్పటిదాకా ఏమైంది, మురికి నీరంతా ప్రవహించి ప్రవహించి ఆ మోరి నీళ్లుపై చింతల చెరువులో కలిసినాయి. ఇంతకాలం ఆ మురికి నీరుపై నర్సాపూర్ చెరువులో కలిసినాయి. ఇళ్ల ముందు పెద్ద పెద్ద మురికి కాలువలు, దాంట్లో పందులు, ఈగలు, దోమలు, వర్షాకాలం వచ్చిందంటే డయారియా వ్యాధులు, ఆ మోరిల్లో పిల్లలు పడడం, చాలా దుర్వాసనను ఎదుర్కొని ఎంతో మంది అనారోగ్యానికి గురైనారు. సో అటువంటి ప్రజలకు మేలు చేయాలని చెప్పి మనం ఈ 278,50,00,000 రూపాయలతో మరి 2 STPలతోని 328 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ పైప్ లైన్ మొత్తం. ఈ 328 కిలోమీటర్లలో ఇప్పటికీ 308 కిలోమీటర్లు పూర్తయింది. ఫేజ్ 1 రేపు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నాం. అంటే చింతల్ చెరువు క్యాచ్మెంట్ లో ఉండేటువంటి 7,800 ఇండ్లకు సంబంధించి రేపు ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది. చింతల చెరువు క్యాచ్మెంట్ లో ప్రతి ఇంటికి కూడా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్ ఇచ్చినాం. 7,800 ఇండ్లున్నాయి. 7,800 ఇండ్లకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్ ఇచ్చినాం. అక్కడ పోయి చూస్తే ఇప్పుడు చాలా వరకు మోరీలు ఎండిపోయి వర్షపు నీరు ప్రవాహానికే ఇప్పుడున్న మోరీలు ఉపయోగపడతాయి. మరి మురికి నీరంతా కూడా భూగర్భంలో నుంచి చింతల చెరువు దగ్గర ఉండే ఎస్టీపీ దగ్గరికి వెళ్ళి అక్కడే శుద్ధి చేయబడి శుద్ధి చేసినటువంటి తెల్లటి నీళ్లు, అంటే అక్కడ ఒక టెస్టింగ్ ల్యాబ్ కూడా ఉంటుంది, ప్రతిరోజు కూడా శుద్ధి చేసిన నీళ్లు ప్రామాణికాన్ని ఏ రోజుకు ఆ రోజు చెక్ చేస్తారు. ఆ నీరు ఆ ప్రామాణికాలు కరెక్ట్ గా మెయింటైన్ అవుతున్నాయా చూసి ఆ నీళ్లను ప్రతిరోజు కూడా మన కింద మందపల్లి వాగులోకి పంపడం జరుగుతూ ఉంది. చింతల చెరువు మీద అంటే ఇప్పుడు రైతులకు వాడుకుంటున్నాం, భవిష్యత్తులో ఆ నీళ్లను మన సిద్దిపేటలో పెంచుతున్న చెట్లకు వాడుకుంటాం, పార్కులకు వాడుకుంటాం, మన క్రికెట్ స్టేడియానికి వాడుకుంటాం. ఆ నీరు మనం వేస్ట్ చేయకుండా ఈ పట్టణంలో చెట్లను, గ్రీనరీని, పార్కులను, స్టేడియంలు మెయింటైన్ చేయడానికి వాడేయడానికి కూడా ఆలోచన చేయడం జరుగుతూ ఉంది. సో ఈ ఎస్టీపీ ఈ 7,800 ఇండ్లకు సంబంధించి ఫేజ్ 1 ఆఫ్ సిద్దిపేట్, ఓల్డ్ సిద్దిపేట్ కాళ్ళకుంట కాలనీ నుంచి మొదలుకుంటే మన సాజిత్పురాకి వెళ్ళి మన పోర్టులు, మంగమ్మ తోట, మన కమాన్ కిందికే కంప్లీట్ కింది వరకు కూడా కవర్ అయిపోయింది. ఈ ఏరియా అంతా కూడా ఈరోజు మరి వినియోగంలోకి వచ్చి అది రేపు ప్రజలకు గౌరవ ముఖ్యమంత్రి గారు అంకితం చేయబోతా ఉన్నారు. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీని వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసి సిద్దిపేట ప్రజలకు దాన్ని అంకితం చేయబోతా ఉన్నారు. ఇది చాలా అద్భుతమైనటువంటి పని. మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా మన సిద్దిపేట చేసుకోవడం జరిగింది. ఇకపోతే రంగనాయక్ సాగర్, అప్పుడు కరోనా వల్ల ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా దాన్ని మనం ఆ రోజు ప్రారంభోత్సవం చేసుకోలేదు. అప్పుడు మనం ప్రారంభోత్సవం మేము చేసినా కూడా ఒకసారి వారు దాన్ని చూడాలని, అదేవిధంగా ఒక చక్కటి అతిథి గృహం కూడా నిర్మించినాం. మన సిద్దిపేటకు వచ్చేటువంటి అతిథులందరూ కూడా అక్కడికి వచ్చే విధంగా ఒక అతిథి గృహాన్ని కూడా నిర్మించుకున్నాం. సో ఆ రంగనాయక సాగర్ అతిథి గృహాన్ని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించి దాని వారి సందర్శన, అంటే వారు కూడా దాన్ని చూడాలి, సిద్దిపేటకు ఇంత గొప్ప రిజర్వాయర్ ఈరోజు వచ్చిందంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల, ముఖ్యమంత్రి గారి వల్ల వచ్చింది. సో దాన్ని కూడా ఒకసారి పర్యటన కూడా ఉంది. సో అక్కడే ముఖ్యమంత్రి గారు అతిథి గృహాన్ని ప్రారంభించి
అక్కడి నుంచి ఈ పబ్లిక్ మీటింగ్ రావడం జరుగుతుంది. మరి మధ్యాహ్నం 2:30-3 గంటల ప్రాంతంలో ఈ పబ్లిక్ మీటింగు మన డిగ్రీ కాలేజ్ ఆవరణలో ఏర్పాటు చేసుకున్నాం. ఈ పబ్లిక్ మీటింగు అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు హైదరాబాద్కు తిరుగు ప్రయాణం చేయడం జరుగుతుంది. సో ఉదయం ఐటీ పార్కుతో ప్రారంభమై డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో ఈ పబ్లిక్ మీటింగ్తో ముఖ్యమంత్రి గారి పర్యటన ముగుస్తుంది. సో ఈ యొక్క పర్యటనకు అందరు కూడా పుర ప్రముఖులు, ప్రజలు, మీడియా మిత్రులు అందరు కూడా సహకరించి ఈ పర్యటనను విజయవంతం చేయాలని, ఎందుకంటే ఇది సిద్దిపేట చరిత్రలో ఒక గొప్ప దినం. ఎందుకంటే ఇంత గొప్ప పనులు ఈరోజు సిద్దిపేటలో జరుగుతున్నాయంటే నిజానికి ఇది చరిత్ర పుటల్లో నిలిచిపోయేటువంటి దినం. రేపటి దినం చాలా పెద్ద పనులు, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ, మా నిరుద్యోగ యువతకు మంచి ఐటీ పార్క్ కానీ, ఇవాళ ఇవన్నీ కూడా చాలా చాలా మంచి మంచి కార్యక్రమాలు రేపు మనం ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు రింగ్ రోడ్డు కూడా సిద్దిపేటకు మంజూరు చేశారు. మేము అడగగానే ఒక రింగ్ రోడ్డు కావాలి, ముఖ్యంగా ఈ రింగ్ రోడ్డు బుస్సాపూర్ తిమ్మాయిపల్లిగా గతంలో ఉండేది. ఆ బుస్సాపూర్ తిమ్మాయిపల్లిని ఇప్పుడు రాజీవ్ రహదారి టు రాజీవ్ రహదారిగా మార్చాం. బహుశా మీకు మార్నింగ్ ప్రెస్ నోట్ వచ్చి ఉంటుంది. రాజీవ్ రహదారి టు రాజీవ్ రహదారి, పొన్నాల నుంచి ప్రారంభమై పొన్నాల, కృష్ణసాగర్, ఎన్సాన్పల్లి, వెంకటాపూర్, బుస్సాపూర్ నుంచి రౌండ్గా తిరిగి మళ్ళీ బందారం దుద్దడి దగ్గరికి వస్తుంది. ఇది 5 మండలాల గుండా వస్తుంది. ఈ యొక్క రోడ్డు మరి చాలా అద్భుతమైనటువంటి రోడ్డు. ఇది సిద్దిపేట ప్రజలకే కాదు, హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు హైదరాబాద్ పోవడానికి దాదాపు 20-30 కిలోమీటర్లు తగ్గుతుంది. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు 20-30 కిలోమీటర్లు హైదరాబాద్కు వారికి తగ్గుతుంది. బెజ్జంకి నియోజకవర్గ ప్రజలకు కూడా హైదరాబాద్ చాలా దగ్గర అవుతుంది. ఇటు దుబ్బాక నియోజకవర్గ ప్రజలు కానీ, గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు కానీ, సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు, ఒక 4-5 నియోజకవర్గాల ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడేటువంటి ఒక మంచి రింగ్ రోడ్డు మన సిద్దిపేటకు 160 కోట్ల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది. దీనికి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రింగ్ రోడ్డును కూడా కేసీఆర్ మార్గ్గా మార్చాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈ రింగ్ రోడ్డు పేరు కేసీఆర్ మార్గ్గా పెట్టుకుంటాం. ఈ రింగ్ రోడ్డు కూడా మరి త్వరలోనే టెండర్లు పిలిచి భవిష్యత్తులో శంకుస్థాపన కూడా చేసుకుంటాం. సరే, బట్ ఇది ముఖ్యమంత్రి గారిని మేము కోరగానే వారు మంజూరు చేస్తున్నారు. వారికి కూడా హృదయపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. మొత్తంగా మరి ముఖ్యమంత్రి గారి పర్యటన అనేది పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జరుపుకునే ఒక గొప్ప రోజు. జనరల్గా 1-2 కార్యక్రమాలు ఉంటాయి, కానీ ఇవాళ చాలా మంచి కార్యక్రమాలు, అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, చరిత్ర పుటల్లో నిలిచేటువంటి కార్యక్రమాలు మరి జరుగుతూ ఉంటాయి. సో ఈ కార్యక్రమం మరి అందరూ కూడా విజయవంతం చేయాలి. ఈ పబ్లిక్ మీటింగ్ కూడా వచ్చి, ఈ బహిరంగ సభకు కూడా వచ్చి మరి అందరూ మన ముఖ్యమంత్రి గారిని ఘనంగా స్వాగతం చెప్పాలని, అందరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు కానీ, మరి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, మరి నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా నేను పేరు పేరున ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా. దీనికి మా మీడియా మిత్రులు కూడా సహకరించాలని, ఈ మా అధికారులందరూ కూడా మరి జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ, రేపటి పర్యటన వివరాలు మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తాం. దీనికి మీ సహకారం కూడా ఉండాలి, సెక్యూరిటీ పరంగా కానీ, ఎందుకంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి కనుక గౌరవ మీడియా మిత్రులు కూడా అందరూ కూడా సహృదయంతో మీ యొక్క సహకారం కూడా అందించాలని జర్నలిస్ట్ మిత్రులందరినీ కూడా కోరుకుంటూ నమస్కారం. మీడియాకు ఆల్రెడీ బహుశా మా దర్శనం చెప్పి ఉంటాడు, నర్సాపూర్లో మీకు అవకాశం ఉంది. అక్కడ ఒక దగ్గర మాత్రమే మీడియాకు సపరేట్గా బ్లాక్ ఉంది, మిగతా దగ్గర అంత స్పేస్ అందుబాటులో లేదు, తక్కువ స్థలం ఉంది. ఇప్పుడు ఏమైపోయిందంటే మునుపట్లాగా మీడియా కాదు కదా, మీడియా అంటే 150-200 మందికి మేము ఏర్పాటు చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే అంటే 15-20 మంది అంటే ఏదైనా అడ్జస్ట్ చేస్తుంది, కానీ ఇప్పుడు 200 మందికి అడ్జస్ట్ చేస్తే ప్రాపర్గా చేయగలుగుతాం మీకు. అందువల్ల ఒక నర్సాపూర్ దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గర అవకాశం ఉంది. అందరికీ భోజనం కూడా ఏర్పాటు చేసిన లంచ్ మన టీచర్స్ భవన్లో ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత ఇక్కడ ఇప్పుడు మీరు కూర్చున్న ప్లేసే రేపటి మీకోసం ప్రత్యేకంగా ఇది ఒక బ్లాక్ను ఏర్పాటు చేసి మీకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతో కూడినటువంటి సపరేట్ ఎంట్రీ, సపరేట్ బ్లాక్ మా మీడియా మిత్రుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినాం. ఇంకేదైనా చిన్న చిన్న లోటుపాట్లు ఏదైనా జరిగినా సహృదయంతో స్వీకరించి రేపటి సమావేశానికి మీ అందరి సహకారం అందించాలని కోరుతూ నమస్కారం.